పల్ల ప్రగతి పట్టణ ప్రగతి 3వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో కూడా జరగడం జరుగుతుంది రోజొక ప్రోగ్రామ్ తీసుకోవాలనేది కూడా మా డిపార్ట్మెంట్ సర్పంచ్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్స్ జిల్లా మంత్రులు కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ రాష్ట్రంలో ఏం తీరుగా ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 256 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా 256 కోట్లు ఇచ్చేది ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం నిధులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేయడం జరుగుతున్నది 2019 నుంచి కూడా 9,566 కోట్లు ఇప్పటి వరకు కూడా మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది నెల నెల కూడా తప్పకుండా 256 కోట్లు ఫైనాన్స్ నుంచి హరీష్రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాలను రిలీజ్ చేయడం జరుగుతున్నది కొన్ని ప్రెస్ మీడియా వాళ్ళు పత్రికల్లో కొన్ని మరి సర్పంచులు చెప్తున్నారా సర్పంచ్తో చెప్పి చేయిస్తారా అనేది చాలా బాధాకరమైన విషయం నిన్నటి వరకు కూడా మరి హరీష్రావు గారు కేసీఆర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని 131,943 చెక్కులు కూడా మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది మండల ప్రజా పరిషత్ బిల్లులు జిల్లా ప్రజా పరిషత్ నిధులు మొత్తం కూడా చెక్కులు క్లియర్ చేయడం జరిగింది రోజు రోజు చెక్కులు వస్తాయంటే కూడా ఎంబడెంబడే రిలీజ్ చేయడం కూడా జరుగుతున్నది ఫైనాన్స్కు క్లియర్గా హరీష్రావు గారు కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు చెక్కులు రిలీజ్ చేయడం కూడా జరుగుతున్నారు ఎక్కడన్నా వాళ్ళు రికార్డు చేయించుకోకున్నాం చెక్కులు సబ్మిట్ చేయకున్నాం ఎక్కడన్నా పెండింగ్ ఉండి ఉండొచ్చు కానీ ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలుస్తుంది అదే తీరుగా ఉపాధి హామీ రాష్ట్ర దేశంలో పట్టిన నెంబర్ వన్ రాష్ట్రం మన దగ్గరనే చేయటం జరిగింది పొదం 10 కోట్ల గతంలో పని దినాలు ఇస్తే 14 కోట్ల పని దినాలు చేశాం ఈసారి టార్గెట్ 10 కోట్లకే ఇచ్చారు ఏమన్నా కానీ అని 16 కోట్ల పని దినాలకు కూడా పెంచి మేము ఒక ప్రణాళిక పరంగా చేయటం జరుగుతున్నది పోయినసారే దేశంలో నెంబర్ వన్ ఉపాధి హామీ పథకం మన రాష్ట్రంలో జరిగిందనేది కేంద్రమే ప్రశంసలు చేశారు పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పడం జరిగింది దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ సుమారు 1,100 కోట్లకు మనకు రావటం జరిగింది ఒక సీసీ రోడ్లే 900 కోట్లకు వచ్చినాయి ఈ బిల్స్ అన్నీ కూడా కేంద్రంలో పెండింగ్ ఉన్నాయి మా దగ్గర ఒక్క రూపాయి పెండింగ్ లేదు క్లారిటీగా చెప్తున్నాం మన రాష్ట్ర మెటీరియల్ కాంపోనెంట్ అంటే మనకు హక్కు ఆ హక్కును డబ్బులు మన రాష్ట్రం నుంచి 165 కోట్లు మన రాష్ట్ర వాటా అయితే ఎప్పుడో రిలీజ్ చేసినాం ఇప్పుడు కేంద్రమే దాన్ని తొక్కిపట్టింది ఎఫ్టీఐ మార్చి 2022 వరకు అప్లోడ్ చేసినవి మాత్రం అంటే కేవలం 2 నెలలు మాత్రమే అవి కూడా పెండింగ్ ఉన్నాయి అవి ఎక్కువ రోజులు కూడా పెండింగ్ లేదు 2 మంత్స్ పోయినసారి మనం కేంద్రం 8 మంత్స్కి ఇచ్చింది 8 మంత్స్ డిలే చేసింది ఇప్పుడు 2 మంత్స్కే మేము ఎంబడి పడుతున్నాం
పదహారవ తారీఖు నాడు మా సెక్రటరీ మా కమిషనర్ కూడా ఢిల్లీకి పోయి వెంబడిబడి క్లియర్ చేసే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అది కేంద్రం లోపం. నేను ఒక్కటే, నేను సర్పంచులను కానీ దీనికి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు అనుకోండి, బీజేపీ పార్టీ సర్పంచులు అనుకోండి, దయచేసి నేను రెచ్చగొట్టి అనవసరంగా గ్రామాలు జరిగే అభివృద్ధిని ఆపకండి. పల్లె ప్రగతి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నడూ కూడా నెల రెండు నెలల కంటే ఎక్కువ బిల్లులు ఎక్కడ ఆగలే. అవన్నీ కూడా టెక్నికల్గా ఎక్కువ జనరేషన్ కాకనో లేక కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనుకున్నప్పుడు రాకపోనో వాళ్ళు ఇచ్చిన జవాబులకు మేము రిప్లై ఇయ్యలేక వస్తున్నాం. మనకు వచ్చే డబ్బు మనకు వాటా ఇచ్చేదాన్ని క్లియర్ చేయమంటే మేము ప్రతిదానికి వాళ్ళు ఇచ్చిన వాటికి జవాబు చెప్తుంటే ప్రతిరోజు ఒక మళ్ళీ తీరు జవాబు చెప్తుంది అయినా క్లియర్ చేస్తున్నాం. రేపు అందుకే 16వ తారీఖు నాడు కేంద్రం నుంచి వచ్చే డబ్బులకు మా సెక్రటరీ కమిషనర్ మా స్టాఫ్ అంతా కూడా పోయి వాళ్ళు అడిగిన జవాబులకన్నీ చెప్పి డబ్బులు రిలీజ్ చేయమని కూడా మేము వాళ్ళకు మేము చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పోవటం జరుగుతుంది. నేను ఒక మీడియా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రెస్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదన్నా గ్రామ సర్పంచ్ తప్పుడు మీ సమాచారం మీకు ఇచ్చేది ఉంటే డీటెయిల్గా ఇంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ గ్రామానికి పోండి, లేకపోతే ఆడ కార్యదర్శితో రిపోర్ట్ తీసుకోండి, లేకపోతే డిపిఓతో వాళ్ళకి ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది రికార్డు చూసుకొని ప్రెస్ మీడియాకు రాయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మొన్న కామారెడ్డి సదాశివ నగర్ సర్పంచ్ ఈజే స్కూల్కి పోతాండు, వాళ్ళకు పెండింగ్ ఉన్నాయి 380,000 రూపాయలు పెండింగ్ ఉన్నాయని రాశారు. మొత్తం ఇంక్వైరీ చేసినాం, 300,000 రూపాయలు అప్పటికే పేమెంట్ అయిపోయినాయి. పేమెంట్ అయిపోయాక వాళ్ళ కూలీ పోతుంటే కూడా అది కూడా ఒక వార్త రాశారు. కేవలం వాళ్ళకున్నది 80,000 రూపాయలే పెండింగ్ ఉండే. అది ఏప్రిల్ లోపల జనరేట్ అయిన బిల్ అది, ఒక 1 మంత్ కూడా కాలే. అంటే మీరు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ, నేను ప్రెస్ మీడియా వాళ్ళకు కావాలని కొంతమంది చేస్తున్నది. సర్పంచ్ చేయబట్టి ఇలా గర్వకారణం ఉండదు మాకు. సర్పంచులను కించపరచాలి, సర్పంచులను మేము వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలనేదే మా మేము కంకణం కట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం వాళ్ళు చేయబట్టే తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వచ్చినాయి. దేశం లోపల 20 అవార్డులు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికే 19 వచ్చినాయి. అది సర్పంచుల పని, కేసీఆర్ గారి ప్రణాళిక. ఆ ప్రణాళికను వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని కొంత ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ అనుకోని, కాంగ్రెస్ పార్టీ అనుకోని, రెచ్చగొట్టి తప్పుడు వార్తలకు రెచ్చగొడుతున్నారు అనేది మాకు బాధ. సర్పంచులను ఏదో మంత్రి గారు సస్పెండ్ చేస్తాడని ఓ రూమర్ ఎక్కడ కూడా మాట్లాడలే. సర్పంచులకు గౌరవిస్తున్నాం, సర్పంచులతో మేము పనులు చేయించుకుంటాం, జీతాలు పెంచినాం, వాళ్ళ కార్యదర్శులను పెంచాం, వాళ్ళకు గౌరవం పెంచాం. మాకు ఉప సర్పంచ్ చెక్ పవర్కి ఇబ్బంది ఉన్నదంటే సర్పంచులంతా అన్ని అసోసియేషన్లు వచ్చి ఆ చెక్ పవర్ మీద సంతకం వారం రోజుల్లో పెట్టకపోతే ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేసేటట్టు కూడా ఆదేశాలు ఇచ్చారు. అంటే వాళ్ళకు క్లియర్గా వారు చెప్పినవన్నీ చేశాం. ఎక్కడ కూడా సర్పంచులను మేము కించపరిచే ప్రయత్నం చేస్తలేం. దేశంలో ఏ రాష్ట్రం చేయని తీరుగా ఆ గ్రామ పంచాయతీల ఫండ్స్ ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి.
అన్ని తిరిగి అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. ఇంకో విషయం కూడా చెప్తా, నిన్న నల్గొండల మరిగూడ మండలం అని ఎర్రగొండపల్లి సర్పంచ్ శాంతమ్మ పుస్తకాలు అమ్ముకొని వడ్డీ కట్టి 20 లక్షల పెండింగ్ ఉన్నాయి 2 సంవత్సరాల నుంచి అని ఇచ్చింది. అది ప్రెస్ రాసింది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, 6 లక్షలే కూడా ఈజీ సార్, గ్రామ పంచాయతీ డబ్బులు కూడా కాదు. అవి 2 ఏళ్ళు అవుతాయి, 2 ఏళ్ళ బట్టి పెండింగ్ ఉండదని రాసింది. జనరేట్ కూడా చేయాలి చెక్కులు, వాళ్ళు రికార్డ్ చేసుకొని జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తేనే మనకు చెక్ వస్తుంది. అన్న చెప్పిందండి, నేను ఒక్కటి యాడ్ చేస్తాను. నేను తూప్రాన్లో కూడా ఒక వార్త రాసింది, మాకు బిల్లులు రాలేదని సర్పంచ్ ప్లే కార్డు పట్టుకున్నట్టు. ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి నేను పొద్దున్నే కలెక్టర్ ఫోన్ చేసి అడిగిన, అడిగితే ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గ్రామం పేరు మర్చిపోయింది కానీ 7 కోట్ల రూపాయల పని ఆ ఒక్క ఊర్లో జరిగింది, 7 పైసల బిల్లు కూడా పెండింగ్ లేదు, ఒక్క పైస బిల్లు పెండింగ్ లేదు. ఆ గ్రామంలో 7 కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరిగిందట, పైసా కూడా పెండింగ్ లేదు. కానీ సెన్సేషన్ కోసం, న్యూస్ కోసం బయటకు వచ్చి ప్లే కార్డ్ పట్టుకుంటే మీరు తెలియదు. నేను తూప్రాన్ని నేను పొద్దునే వస్తే చెకప్ చేసిన, నేను చెకప్ చేస్తే 7 కోట్ల రూపాయల పని జరిగింది ఆ ఊర్లో, ఒక్క పైసా బిల్లు పెండింగ్ లేదు. ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చేయించిందట. ఏం నిజం, అసలు ఏం నిజంగా ఇబ్బంది ఉందా నేను చెక్ చేస్తే ఒక్క పైసా బిల్ పెండింగ్ లేదు. అండ్ పని ఎంత జరిగిందంటే, ఆ గ్రామం పుట్టినప్పటి నుంచి అంత పని జరగలేదు, 7 కోట్ల రూపాయల పని జరిగింది ఆ ఊళ్ళో. అదే కానీ ఓ బిరోల్ అని నిన్న ఇయాలు వచ్చింది వార్త, వికారాబాద్ 25 లక్షల సీసీ రోడ్ 25 లక్షల పెండింగ్ ఉన్నాయని రాయాలి, సీసీ రోడ్లు అని రాయాలి. మా గ్రామానికి 25 లక్షల బిల్ రావాలి సీసీ రోడ్లు అయ్యి అయ్యి చేసి కూడా 2 ఏళ్ళు అయితే లేవు. మళ్ళా వాటిని క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఆ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. మీకు అన్నీ తెలుసాయి, క్వాలిటీ కంట్రోల్ ఇవ్వాలి కదా సర్టిఫికెట్, రికార్డ్ చేయించుకోవాలి కదా, రికార్డ్ చేసుకోవాలి, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇవ్వాలి, బిల్లు సబ్మిట్ చేయాలి. అంటే ఇంత తప్పుడు నేను దయచేసి కోరేది ఒకటే, మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ప్రెస్ మీడియా మిత్రులందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లోతుగా దాన్ని స్టడీ చేసి రాయండి. తప్పుంటే తప్పు రాయండి, నేను వద్దంటలేదు. ఎన్నేళ్ళు అవుతుంది చేసి, బిల్లు రికార్డ్ అయిందా, బిజినెస్ వాళ్ళు అవన్నీ కూడా చూశారా, చెక్ సబ్మిట్ చేశారా, క్వాలిటీ వాళ్ళు ఎంక్వైరీ చేశారా, వీటన్నిటి కూడా అవసరం. మీరే అంటారు రేపు సీసీ రోడ్ చేసిండి ఈ రోడ్ క్వాలిటీ లేదంటారు, క్వాలిటీ వాళ్ళు చూశారు చూడండి, అయితే చేయలేము కదా. అది వాళ్ళు ఎంబడి చేయించుకోవాలి. మాకు వచ్చేది చెక్ సబ్మిట్ చేస్తే మేము బిల్లులు ఇస్తాం. 1 రూపాయి కూడా ఇంతవరకు పెండింగ్ లేదు. ఏమన్నా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఈజీఎస్ రోడ్లే 5 రెండేళ్ళే అవుతాను పనులే, గతంలో 8 మంత్స్ ఉండే సెంట్రలే లీడ్ చేసింది, మేము ఎంబడి పడుతున్నాం. ఎక్కడ ఏ ఎప్పుడు లేట్ చేయని రీతిగా 1100 కోట్లు మెటీరియల్ కాంపెనేట్ చేశాం. గ్రామాల డెవలప్మెంట్ ప్రతి గ్రామానికి మీరు చెప్పినట్టు 25 లక్షల నుంచి 5 కోట్లు 6 కోట్లు కూడా డెవలప్మెంట్ అయింది. నేను సర్పంచులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు తప్పుడు వార్తలు చెప్తున్నారు మీ మీదే ఏం యాక్షన్ తీసుకో, మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేసినామని కూడా అంటలేము. మా పల్లె ప్రగతిలో సహకరించండి, మీ బిల్లులు ఏమన్నట్టే మా దృష్టికి తీసుకురండి. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బిల్లులన్నీ ఇప్పుడు క్లియర్ చేసినాం, సెంట్రల్ కూడా మనం కొట్లాడి తెచ్చుకుందాం, మనకు అక్కడ 3వ తారీఖు పల్లె ప్రగతి అద్భుతంగా చేయాలి. ముఖ్యమంత్రి గారు వారిచ్చిన ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసి ఇంకా గ్రామాలు డెవలప్మెంట్ చేసుకొని ఉన్న వాటిని కాపాడండి. ఇప్పుడు కొత్తగా మేము డెవలప్మెంట్ చేయమంటలేము, కొత్తగా ఇప్పుడు ఏం పని చేయాలని అంటలేము. బయటకుంట దాము దాన్ని పనిలోకి తీసుకురావాలి, ఉపయోగంలోకి తీసుకురావాలి. డంపింగ్ యార్డు
ఒక్కొక్క ఊరు 5 లక్షల నుంచి 10 లక్షలు డంపింగ్ యార్డు ఆదాయం తెచ్చుకుంటున్నారు. డంపింగ్ యార్డ్ మీద ఆదాయం తెచ్చుకోండి, పొడి చెత్త తడి చెత్త తీసి ఎరువు తయారు చేసి రైతులకు అమ్మే ఏర్పాటు చేయండి. ట్రాక్టర్ మీద ఆదాయం వస్తున్నది 20-25 లక్షలు వచ్చినాయి, దాదాపు 4000 ట్రాక్టర్లు సంపాదించినాయి ఇప్పటి వరకు. ఒక్క ట్రిప్ 600 ఉపాధి హామీ పథకం కింద మన చెట్లకు నీళ్లు పోసినట్టు ఒక్కొక్క ట్రాక్టర్ ఆదాయం ఇచ్చింది. అంటే ఒక్కరోజు 6000 రూపాయలు ఆదాయం తీసుకొస్తాను 10 ట్రిప్పులు కొట్టి, ఒక్కొక్కటి 20 లక్షలు ఆదాయం తెచ్చింది. దానికోసం మీరు కృషి చేయండి. మనం చెట్లు పెట్టాం, చెట్లను కాపాడండి, చెట్లు తవటం పెట్టాలి, నర్సరీని బాగు చేసుకోవాలి, ప్రకృతి వనాలు బాగు చేసుకోవాలి. కొత్తగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఊళ్ళో క్రీడా ప్రాంగణం కావాలని, మన ఎక్కడ ల్యాండ్ కూడా అధికారులు సెలెక్ట్ చేశారు, ఉపాధి హామీ పథకం కింద దాన్ని తయారు చేసుకోండి, 50 వేలు ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి మంజూరు చేశారు, బాల్లు బ్యాడ్మింటన్ అవన్నీ కూడా తీసుకోండి. గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోండి తప్ప తప్పుడు ఈ రాజకీయ నాయకులు కాంగ్రెస్ బీజేపీ నాయకులు దెచ్చగొట్టే వాటికి మీరు అలా బోల్తపడద్దు. మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలే ముఖ్యమంత్రి గారు. ఎవరికి ఇయని అధికారాలు మీకు ఇచ్చారు, ఎవరికి ఇయని ఫండ్స్ ఇచ్చారు, దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.